అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరజల్లుతున్న అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు భక్తులకు శ్రీ జోగులాంబ అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా అమ్మవారి మరియు అయ్యవారి ఆలయంలో పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అమ్మవారి సహస్ర పట్టాభిషేకంలో ఎన్నికల అధికారి బన్వర్లాల్ మరియు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టింది. జోగులాంబ అమ్మవారి వారి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంది. ఈ రోజుకి వచ్చేసి మొత్తం 5 రోజులు అవుతుంది. 5 రోజుల్లో పరిపూర్ణం అయిపోయి పూర్ణాహుతి కార్యక్రమం చేసుకుని ఈరోజు అమ్మవారికి నిజరూప దర్శనం ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు కూడా అమ్మవారి నిజరూప దర్శనం ఈరోజు మాత్రమే భక్తులకు విశేషంగా లభిస్తుంది. అది వసంత పంచమ రోజు. ఇప్పుడు కరెక్ట్గా అప్పుడు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం వచ్చేసి 12 సంవత్సరాలు అవుతుంది అమ్మవారు యథాస్థానంలో పునఃప్రతిష్ట చేసి. కాబట్టి ఈసారి విశేషంగా భక్తులు కూడా వచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అనే భక్తుల కొరకు చాలా ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా భక్తాదులు కూడా విశేషంగా వచ్చి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా అందరూ తమ అమ్మవారిది పూజ అన్నట్టుగా ఊర్లో జనాలు కూడా అదేవిధంగా పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణలో బోనాలు ఎలాగనో ఇప్పుడు అలంపూర్లో కూడా బోనాల కార్యక్రమం చేసినట్టుగా అందరూ కూడా ఊరు వాళ్ళు అదేవిధంగా ఇతర భక్తులు కూడా తోడ్పాటుతో ఇప్పుడు ఈరోజు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు జోగులాంబ అమ్మవారు తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైనటువంటి ఈ అమ్మవారు వార్షిక బ్రహ్మోత్సవం పరిపూర్ణం అయ్యింది ఈరోజు. కాబట్టిన తెలంగాణ ప్రభుత్వం సస్యశ్యామలంగా కావాల్సిందిగా అమ్మవారు విశేషంగా భక్తులు కూడా మరియు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎన్నికల అధికారి బన్నర్వాల్ వాళ్ళు కూడా వచ్చి విశేషంగా అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు.